హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఇన్ ఆఫ్రికా ఛానల్. నేను ఆఫ్రికా నుండి ఫస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్, మీకు అక్కడ అన్ని కూరగాయలు దొరుకుతాయా, మీరేమేమి వండుకుంటారు, మన కూరలు అక్కడ వండుతావా అని. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇక్కడ ఆఫ్రికాలో మన కూరగాయలు మెయిన్గా ఏమేం కూరగాయలు దొరుకుతాయి అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది రెడ్ రాడిష్. నేనైతే ఎక్కువగా సలాడ్లో వాడతాను. ఆ పక్క నుండి చూసారా, అది క్యాబేజీ లాంటిది, అన్నీ ఆకులు ఆకులుగా ఉంటుంది, అది కూడా నేను సలాడ్లో వాడతాను. ఇది సలాడ్ ఆకు, ప్రతి సలాడ్లో ఈ ఆకు కంపల్సరీ. ఇది పుదీనా. నెక్స్ట్ కొత్తిమీర. ఇక్కడ ఆకుకూరలు అంటే ఎక్కువగా దొరకవు, పుదీనా, కొత్తిమీర, బచ్చల కూర, అండ్ ఇది బచ్చల కూర అండ్ పుంటి కూర దొరుకుతుంది, కానీ తెల్ల పుంటి కూరనే దొరుకుతుంది. ఇక్కడ చాలామందికి అసలు ఎర్ర పుంటి కూర ఉంటుందన్న విషయం కూడా తెలియదు. క్యాప్సికమ్, కాలీఫ్లవర్, టమాటా, ఇది బీన్స్. ఇక్కడ గోకర్కాయ, చిక్కుడుకాయ తెలీదు, వీళ్ళు బీన్సే వాడతారు. ఇది కీర దోసకాయ, మీకు అందరికీ తెలిసిందే. ఇవి సోరకాయలు, ఇక్కడ దొరికే చాలా చిన్న సోరకాయలు, కొద్దిమంది ఆనకాయలు కూడా అంటారు. ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నాయి చూడండి, సాంబార్లో వాడితే చాలా బాగుంటాయి. ఆ పక్కగా బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి చూసారా, అవి వంకాయలు. ఇవి దోసకాయలు, ఇవి కూడా నేను సాంబార్లో వాడతాను, చాలా బాగుంటాయి. నెక్స్ట్ రాడిష్. ఇందాక రెడ్డి చూసారు కదా, ఇవి వైట్ రాడిష్. ఇది క్యాబేజీ. ఇవి ఇంకో రకం సొరకాయలు, ఇంతకుముందు చూసిన వాటికంటే కొంచెం పెద్దగా ఉంటాయి. మన ఇండియాలో దొరికే సొరకాయలు అంత పెద్దవి ఇక్కడ దొరకవు. ఇవి క్యారెట్ అండ్ ఇది అవకాడో, చాలా 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 మంచిది హెల్త్కి. నెక్స్ట్ అల్లం. ఇక్కడ అల్లం చాలా తక్కువ రేట్లో దొరుకుతాయండి. ఇవి యాపిల్స్. నెక్స్ట్ ఆరెంజెస్. ఇవన్నీ మనం చూస్తుంది ఒకే షాప్లో, ఒకే షాప్లో ఇన్ని రకాల పండ్లు కూరగాయలు అన్నీ ఒకే దగ్గర మనం కొనుక్కోవచ్చు. ఇక్కడ ఆలుగడ్డలు చాలా ఎక్కువగానే దొరుకుతాయి, ఉల్లిగడ్డలు కూడా ఎక్కువగానే దొరుకుతాయి, అన్ని రకాలుగా ఎర్రవి, తెల్లవి, చిన్నవి అన్నీ దొరుకుతాయి. వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఇవి మన ఇండియన్ మిరపకాయలు అంత కారం అయితే ఉండవు. ఇవండి మా కాబిజాన్లో ఎక్కువగా దొరికే కూరగాయలు. మన ఇండియన్వి బీరకాయలు, బెండకాయలు, పచ్చిమిరపకాయలు, కాకరకాయలు, ఇలాంటివి కొద్దిమంది ఇక్కడ వాళ్ళు పండించి అమ్ముతుంటారు. అలా వాళ్ళు వీక్లీ వన్స్ అలా షాప్కి వేస్తుంటారు, అలాంటప్పుడు మాత్రం వెళ్తే అవి కూడా కొనుక్కోవచ్చు. ఇవి మాత్రం లోకల్గా దొరికే కూరగాయలు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.